हाई अंडी वेलकम टू माय चैनल एला उन्नारु नेनु मी कल्याणिनी ई रोज़ नेनु मीकु 5 इयर्स बेबी की हाफ सारी कोसमु ब्लौज एला स्टिच चेसुकोवालो चूपिस्तानंडी कटिंग स्टिचिंग नेनु डीटेल गा चूपिस्तानु सो वीडियोनि इक्कड स्किप चेयकोकुंडा एंड वरकु चूडंडी ओकेना दीन कोसम इप्पुडु नेनु दी प्रिंस कट अलाने विद बाहुबली हैंड्स तो स्टिच चेस्तानु దీని కోసం నేను ఇలా 1/2 మీటర్ లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి కాటన్ లైనింగ్ క్లాత్ ఇది దీని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఇప్పుడు మనము బేబీ కోసము బ్లౌజ్ లెంగ్త్ అనేది మెజర్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి హిప్ పైన వరకు ఒక 1 ఇంచ్ హిప్కి పైన ఒక 1 ఇంచ్ గ్యాప్తో నేను బేబీ టోటల్ లెంగ్త్ వచ్చేసి నాకు 8 ఇంచెస్ ఉందండి దానికి నేను 1 ఇంచ్ యాడ్ చేసి టోటల్గా 9 ఇంచెస్ తీసుకుంటున్నాను ఇలా 9 ఇంచెస్కి మార్క్ చేసుకొని దీన్ని నేను కట్ చేసుకుంటున్నాను మనం స్టిచ్ చేసేది హాఫ్ సారీ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ హాఫ్ బ్లౌజే కాబట్టి అంత క్లాత్ అనేది మనకి పట్టదండి ఇప్పుడు మనం షోల్డర్ మెజర్ చేసుకుందాము నేను ఇక్కడ 4.5 పెట్టుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి టోటల్గా అలానే ఆర్మ్ డౌన్ వచ్చేసి కూడా 4.5 తీసుకుంటున్నానండి దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ ఇలా బాక్స్ లాగా తీసుకొని ఇప్పుడు మనము షోల్డర్ విత్ వచ్చేసి 2 ఇంచెస్ సారీ నెక్ విత్ వచ్చేసి 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనం 4.5 తీసుకున్నాం కదండి టోటల్గా దీనిలో నెక్ విత్ 2 ఇంచెస్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచెస్ మనకి సరిపోతుంది ఇప్పుడు మనము నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను నెక్ డీప్ అంటారు కదా దాన్ని 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని సేమ్ దాన్ని బాక్స్ లాగా ఇలా మనము కొట్టుకొని ఇప్పుడు మనము ఇక్కడ ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఆర్మ్ రౌండ్ అనేది తీసుకోవాలి ఆర్మ్ కర్వ్ తీసుకోవాలండి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఆర్మ్ కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలి సేమ్ దానికి లోపలికి మనము కొద్దిగా గ్యాప్ పెట్టుకొని ఇంకో రౌండ్ అంటే ఇది మనకి ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం కదా అండి దీన్ని నేను ఇక్కడ ఇలా లైన్ కొట్టి తీసుకుంటే కొత్తగా చేసే వాళ్ళకి అట్లా లోతు తీసుకోవడం చేతగానప్పుడు ఇట్లా దీంతోనే మనం మెజర్ చేసి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్ రౌండ్ ఇక్కడ నేను రౌండ్ షేపే పెట్టుకుంటున్నానండి ఫ్రంట్ నెక్ కూడా అందుకే దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా లోపలికి మార్క్ చేసుకొని రౌండ్ షేప్ ఇలా మనము తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి చెస్ట్ రౌండ్ వచ్చేసి 22 ఇంచెస్ ఉందండి టోటల్గా దాన్ని బై 4 చేసుకోవాలి ఎందుకంటే 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా బై 4 చేసుకొని మనము 5.2 వచ్చిందండి దీన్ని 5.5 వచ్చింది దాన్ని ఇప్పుడు మనం 5.5కి మార్క్ చేసుకొని మరో 2 ఇంచెస్ అనేది మనము ఖర్చు కోసం తీసుకోవాలి అర్థమైంది కదండి చెస్ట్ టోటల్గా వచ్చేసి 22 ఉంది దాన్ని బై 4 చేసుకొని 5.5కి మార్క్ చేసుకున్నాము మరో 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాము నెక్స్ట్ వేస్ట్ అంటే హిప్ దగ్గర వచ్చేసి 21 ఇంచెస్ ఉంది దాన్ని కూడా సేమ్ బై 4 చేసుకొని 5.2కి మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి ఇక్కడ 2 ఇంచెస్ మనకి ఒక 1 ఇంచ్ ఏమో డాట్స్ కోసము 1 ఇంచ్ ఏమో ఖర్చు కోసము సరిపోతుంది మనం ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ ఇలా డాట్స్ పెట్టుకుంటాం కదండి బ్లౌజ్కి సో 1 ఇంచ్ డాట్స్ కోసం పోతే ఒక మరో 1 ఇంచ్ మనకి ఖర్చు కోసము యూజ్ అవుతుంది టోటల్గా 2 ఇంచెస్ ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకోవాలి మనము 2 లైన్స్ గీసుకున్నాం కదండి మనం ఫస్ట్ లైన్ని మాత్రమే కట్ చేయాలి ఈ ఇక్కడ మనము ఆర్మ్ రౌండ్ కట్ చేసుకునేటప్పుడు 2 లైన్స్ గీసాం కదా ఫస్ట్ రౌండ్ మాత్రమే కట్ చేసుకోవాలి అలానే నెక్ కూడా కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇప్పుడు మనము ఈ రెండింటిని సపరేట్ చేసుకుందామండి ఈ రెండింటిని ఇలా సపరేట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి మనం ఫ్రంట్ పార్ట్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా అండి బ్యాక్ పార్ట్ నేను మరో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక 5 ఇంచెస్ మార్క్ చేసుకున్న 4.5 ఇంచ్ తీసుకున్నా సరిపోతుందండి వెనక బ్యాక్ నేను బ్యాక్ సైడ్ ఓపెన్ పెడుతున్నాం కాబట్టి మనము బ్యాక్ సైడ్ 4.5 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేసుకున్నానండి చూస్తారు కదా మనకి కట్ చేస్తే చక్కగా ఇలా వస్తుంది రౌండ్ నెక్ ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి
ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ లో నేను ప్రిన్స్ కట్ మోడల్ స్టిచ్ చేస్తున్నాను అని చెప్పాను కదా సో దాని కోసం ఇప్పుడు మనము కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కి మనము సెకండ్ లైన్ అంటే ఇక్కడ సెకండ్ లైన్ మనము డ్రా చేసుకున్నా కదండి దాన్ని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ని సెపరేట్ గా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కి లోత్ అనేది వస్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనము మెజర్ చేసుకుంటే దానికి 5.2 వచ్చింది కదండి ఆ 5.2 ని మనము ఆఫ్ చేసుకోవాలి అంటే మనకి ఎంత వస్తది 2.5 వస్తుంది కదా అక్కడ 2.5 కి మనము మార్క్ పెట్టుకోవాలండి మనకి ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి మనము ఫ్రంట్ పార్ట్ మెజర్ చేసుకోవడానికి నెక్ దగ్గర నుంచి మనం ఫస్ట్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి మార్క్ చేసుకుంటే మనకి 5.2 వచ్చిందండి దాన్ని ఆఫ్ చేస్తే మనకి 2.5 కి మార్క్ చేసుకున్నాము ఆ 2.5 కి అటువైపు ఇటువైపు ఒక 1/2 ఇంచ్ తో మనము 3 డాట్స్ పెట్టుకొని మధ్యలో డాట్ దగ్గర నుంచి పైకి 3 ఇంచెస్ అండి 3 ఇంచెస్ లెంగ్త్ తో ఇంకొక డాట్ పెట్టుకొని మనం లైన్ గీసుకోవాలి మధ్యలో డాట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ పైకి లైన్ గీసుకోవాలండి ఇప్పుడు మనం ఈ 3 డాట్స్ ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు దీన్ని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో లైన్ దగ్గర నుంచి లోపల ఆర్మ్ వరకు మనం ఇలా కర్వ్ షేప్ లో గీసుకోవాలండి మధ్యలో మనం ట్రయాంగిల్ షేప్ లో గీసాం కదండి కింద ఆ ట్రయాంగిల్ షేప్ లో మధ్యలో లైన్ నుంచి ఆర్మ్ రౌండ్ వరకు ఇలా మనం డ్రా చేసుకొని ఇప్పుడు ఈ మధ్యలో లైన్ ని మనం కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి కటింగ్ మనకి పర్ఫెక్ట్ గా వస్తే స్టిచింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మధ్యలో ఉన్న నేను ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా దాన్ని నేను కట్ చేయట్లేదు ఎందుకంటే మనం ప్రిన్స్ కట్ కాబట్టి స్టిచ్ చేసేది ప్రిన్స్ కట్ చేసేటప్పుడు మనకి ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్ గా సెట్ అవడం కోసమని ఈ మధ్యలో ఉన్న కచ్చ ని నేను కట్ చేయలేదండి ఈ కచ్చు మనం కట్ చేయకుండా స్టిచ్ చేసుకుంటే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఈ కచ్చు మనకి అడ్జస్ట్ అవుతుందన్నమాట మనం స్టిచ్ వేసుకునేటప్పుడు టోటల్ గా మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఇలా వస్తుందన్నమాట ఇప్పుడు మనము హ్యాండ్స్ స్టిచ్ హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇలా మనము 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి లైనింగ్ ని నేను 8 ఇంచెస్ హ్యాండ్ లెంగ్త్ అనేది 7 ఇంచెస్ టోటల్ అండి బేబీ హ్యాండ్ లెంగ్త్ దానికి 1 ఇంచ్ యాడ్ చేసి టోటల్ ఇప్పుడు నాకు హ్యాండ్ లెంగ్త్ అనేది 8 ఇంచెస్ కావాలి దానిలో 3 ఇంచెస్ నేను ఇక్కడ కింద మనకి బాహువలి హ్యాండ్స్ కి పైన ఫఫ్ వచ్చి కింద అంచు వస్తుంది కదండి ఈ అంచు 3 ఇంచెస్ ఉంది సో నేను అంచు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఇప్పుడు ఫఫ్ కోసం నేను సేమ్ అలానే 4 ఫోల్డింగ్స్ మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసుకోవాలండి దీనికి కూడా ఇక్కడ నేను టోటల్ లెంగ్త్ వచ్చేసి 7 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ వచ్చేసి కచ్చు కోసం టోటల్ గా 8 ఇంచెస్ వచ్చేసి హ్యాండ్ లెంగ్త్ కదండి 3 ఇంచెస్ ఏమో మనం కింద అంచు తీసుకున్నాము ఇప్పుడు 5 ఇంచెస్ హ్యాండ్ కట్ చేసుకోవాలన్నమాట మనము హ్యాండ్ లూజ్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండండి అంటే 8 ఇంచెస్ 2 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా ఇప్పుడు మనం 4 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాము అర్థమైంది కదండి హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఇక్కడ 4 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ మనం కచ్చు యాడ్ చేసుకున్నాము హ్యాండ్ డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకోవాలండి ఎందుకంటే చిన్న పాపే కాబట్టి మనం అదే పెద్దవాళ్ళకైతే 3 ఇంచెస్ అలా పెట్టుకుంటాం కదా చిన్న పాప కాబట్టి 1.5 ఇంచ్ హ్యాండ్ డౌన్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఈ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ వరకు ఇలా ఒక గీత గీసుకోవాలండి సేమ్ అలానే కచ్చు కోసం మనము 1 ఇంచ్ తీసుకున్నాం కదా దాన్ని కూడా అలానే మెజర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ ఒక 1 ఇంచ్ దగ్గర నుంచి మనం కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలి హ్యాండ్ షేప్ కోసం మనం ఇలా కర్వ్ మార్క్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి సేమ్ మనము దీని నార్మల్ హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలానే కట్ చేసుకోవాలండి ఈ బాహుబలి హ్యాండ్స్ కి పైన ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది పైన వేసుకునేది వచ్చేసి దీని కోసం మనము ఫ్రంట్ పార్ట్ కి లోత్ తీసాం కదండి ఆర్మ్ రౌండ్ దగ్గర సేమ్ ఇక్కడ కూడా అలానే మనము
ఇక్కడ కాస్త లోతునే తీసుకుంటే మనం బ్లౌజ్ హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మనకి కరెక్ట్ గా వస్తాయి అన్నమాట ఇప్పుడు మనము లైనింగ్ కట్ చేసుకున్నాం కదండి మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవడం చూడండి ఒకసారి ఇక్కడ నేను 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి మధ్యలో పెట్టుకున్నాను అబ్జర్వ్ చేశారు కదా మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ అనేవి మధ్యలో పెట్టుకొని ఇటు సైడ్ కి 4 ఇంచెస్ అనేవి ఎక్కువ క్లాత్ తీసుకుంటున్నాను ఇలా ఇక్కడ కూడా కింద కూడా 1 ఇంచ్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఈ 4 ఇంచెస్ అనేవి మనకి ఫఫ్ కోసమండి మీకు ఇంకా ఎక్కువ ఫఫ్ కావాలంటే మీరు ఇంకా 1 ఆర్ 2 ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను 4 ఇంచెస్ అయితే సరిపోతుందని 4 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను సేమ్ ఇప్పుడు మనము ఈ లైనింగ్ ఎలా అయితే ఉందో అలానే కట్ చేసుకోవాలండి చూసారు కదా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉన్న దీన్ని కూడా మనం కట్ చేసుకుంటే మనకి లైనింగ్ ఎలా అయితే ఉందో ఆ షేప్ లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ 4 ఇంచెస్ అనేవి మనము ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టి కుట్టుకున్నప్పుడు మనకి ఫఫ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుందండి బాగా చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కోసం కూడా మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలి నెక్ సైడ్ కట్ చేయకూడదండి నెక్ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్ సైడ్ కట్ చేయకోకుండా ఓన్లీ ఆర్మ్ ఈ ఆర్మ్ సైడ్ మాత్రమే కట్ చేసి తీసుకోవాలి సేమ్ ఇలానే మనము కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ మొత్తం కూడా ఈ క్లాత్ మీద పెట్టి మనకి సరిపోయేలాగా మరి కొంచెం కచ్చుతోనే కట్ చేసుకోండి ఎందుకంటే మనం స్టిచ్ చేయడానికి వీలుగా ఉండేలాగా కొంచెం కచ్చుతో ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము ఈ బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకోవడానికి నేను లైనింగ్ క్లాత్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ గా ఉన్న దాని మీదే పెట్టాను ఎందుకంటే స్టిచ్ చేశాక వెనక వైపుకి నేను తిప్పుతాను ఈ ఆర్మ్ చుట్టు నెక్ చుట్టు కూడా మనం చక్కగా స్టిచ్చింగ్ కుట్టేసుకొని మనము ఈ ఎక్స్ట్రా ఉన్న కచ్చుని కట్ చేసుకోవాలండి ఆర్మ్ చుట్టు అలానే నెక్ దగ్గర ఎక్స్ట్రా కచ్చు ఉంది కదా దాని మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ ని మనము వెనక వైపుకి ఫోల్డ్ చేసుకోవొచ్చుండి వెనక వైపుకి ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకొని వెనక వైపుకి ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుందన్నమాట కచ్చు బయటికి కనిపించకోకుండా నెక్ కూడా చక్కగా రౌండ్ తిరుగుతుంది అందుకే లైనింగ్ క్లాత్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ మీదే పెట్టి స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ వెనక వైపుకి నేను ఫోల్డ్ చేశానండి చూసారు కదా ఇలా మనకి కరెక్ట్ గా వస్తుందన్నమాట నెక్ కోసం మనం ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఏమీ యూస్ చేయకోకుండా చక్కగా ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఈ దీని మీద మనం ఒక ఎక్స్ట్రా స్టిచ్ ఇట్లా నెక్ చుట్టూ ఆర్మ్ చుట్టూ ఎక్స్ట్రా స్టిచ్ వేసుకుందామండి ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి కరెక్ట్ గా ఉంటుందన్నమాట ఇప్పుడు అలానే చుట్టూ ఈ లైనింగ్ క్లాత్ ని కూడా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ కి జాయిన్ చేసుకోవడం కోసం ఇలా చుట్టూరు మనము స్టిచ్ వేసేసుకుందామండి ఎక్స్ట్రా ఉన్న కచ్చు మొత్తాన్ని కట్ చేసుకోవాలి అలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీనికి మనము ఇలా షోల్డర్ కి మధ్యలో ఇలా ఫోల్డ్ చేసుకొని టక్స్ అనేవి వేసుకోవాలి రెండు వైపులా కూడా ఇలా టక్స్ వేసుకోవాలండి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తో టక్స్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది టూ సైడ్స్ కూడా ఇలానే వేసుకోవాలండి షోల్డర్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదండి ఇలా టక్స్ వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు నేను ఈ నెక్ చుట్టూరు కూడా ఇలా పైపింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదండి ఆ పైపింగ్ థ్రెడ్ ని నెక్ చుట్టూరు కూడా నేను జాయిన్ చేసుకుంటున్నాను ఇలా నెక్ చుట్టూరు పైపింగ్ థ్రెడ్ వేసుకుంటే నెక్ చాలా అందంగా ఉంటుందండి చూడడానికి అందుకే నేను నెక్ చుట్టూరు ఇలా పైపింగ్ థ్రెడ్ యాడ్ చేశాను చూసారు కదండి ఇప్పుడు మనం దీన్ని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్ పెడతానని చెప్పాను కదా సో దాని కోసం మనము ఇలా టూ పార్ట్స్ గా కట్ చేసుకొని ఒక దానికి వచ్చేసి ఉక్సల పట్టి ఇంకో దానికి కాజా పట్టి మనము స్టిచ్ చేసుకోవాలండి ఇలా మనము నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ క్లాత్ ని యూస్ చేస్తున్నాను ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత దీన్ని మనము ఫోల్డ్ చేసుకోవాలండి నెక్ దగ్గర చక్కగా నీట్ గా మనం ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూస్తున్నట్టుగా నీట్ గా ఫోల్డ్ చేసుకొని గనుక మనము ఉక్సల పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకున్నామంటే మనకి కరెక్ట్ గా ఉంటుందండి ఫినిషింగ్ అనేది చూస్తున్నారు కదా వీడియోలో నేను వీడియోలో చూస్తున్నట్టుగా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది
ఇలా నేను రెండు కూడా స్టిచ్ చేసేసానండి ఉప్సల పట్టీ కాచా పట్టీ రెండు స్టిచ్ చేసేసాను చూసారు కదండి మనకి టోటల్ గా బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కి ఇలా జాయిన్ చేసుకోవాలండి ఇది మనం రాంగ్ సైడ్ పెట్టి లైనింగ్ లోపలకు ఉండేలాగానే స్టిచ్ చేసుకోవాలి మొత్తం కూడా ఇలా రౌండ్ గా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న కచ్చు మొత్తం కూడా కట్ చేసుకోవాలి టోటల్ గా మనకి ఈ ఎక్స్ట్రా కచ్చు కట్ చేసిన తర్వాత మనకి ప్రిన్స్ కట్ లో మిడిల్ లో ఉన్న పార్ట్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ టు సైడ్స్ కూడా మనం ఈ జాయింట్స్ ని జాయిన్ చేయడం కోసం వీటిని కూడా మనం లైనింగ్ క్లాత్ ని మెయిన్ ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేసుకోవాలండి ఇలా మనం దీని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసి దీని రౌండ్ గా చుట్టూరు మనం ఆ లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి టు సైడ్స్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా మనం చక్కగా కట్ చేసుకోవాలి చూసారు కదండి ఇప్పుడు మనం ఈ పార్ట్స్ ని మనం ఈ మిడిల్ లో ఉన్న దానికి జాయిన్ చేసుకోవాలండి దానికంటే ముందు మనం ఈ పార్ట్స్ కి ఈ ప్రిన్స్ కట్ ఈ మధ్యలో ఉన్న పార్ట్ కాకుండా ఈ టూ సైడ్స్ ఉన్నాయి కదా వాటికి నేను ఇలా గోట్ వేస్తున్నాను ఎందుకంటే గోట్ వేస్తే చక్కగా మనకి రెడీమేడ్ బ్లౌజెస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటుందండి అందుకే నేను ఇక్కడ గోట్ వేయడం కోసమని లెహెంగా క్లాత్ ని యూస్ చేస్తున్నాను దీని మీద మనము అంటే మనము ఎడ్ సైడ్ అయితే జాయిన్ చేస్తాము మిడిల్ పార్ట్ లో మిడిల్ పార్ట్ కి మనము ఎడ్ సైడ్ అయితే ఈ చిన్న వాటిని మనం జాయిన్ చేస్తాము ఆ పైన మనము ఈ లెహెంగా క్లాత్ ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టి స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిని మనము వెనక వైపుకు అంటే మనము గోటు వేయడానికి ఎలా అయితే వెనక వైపుకి తిప్పి మళ్ళా మనము కుట్టు వేసుకుంటాము చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ చేసిన దాన్ని వెనక వైపుకి తిప్పి మనము మరలా కుట్టు వేసుకుంటే మనకి చక్కగా పైపింగ్ వేసినట్టుగా ఉంటుందండి చూడండి ఇలా సెకండ్ దాన్ని కూడా మనము సేమ్ ఇలానే పైపింగ్ వేసుకోవాలి టు సైడ్స్ మనకి ఇలా పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ టూ పార్ట్స్ ని కూడా మిడిల్ పార్ట్ కి జాయిన్ చేసుకోవాలండి మిడిల్ పార్ట్ కి జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా జాయిన్ చేసుకోండి ఎందుకంటే మనకి ఒకటి ఎక్కువగా తక్కువగా రాకుండా ఈ టూ పార్ట్స్ కూడా కరెక్ట్ గా జాయింట్ అయ్యేలాగా ఈ మిడిల్ పార్ట్ మీద చూడండి వీడియోలో చూసినట్టుగా మిడిల్ పార్ట్ మీద ఇప్పుడు మనం పైపింగ్ వేసిన పార్ట్ ని పెట్టేసి పై నుంచి మనం ఇలా స్టిచ్ వేసుకోవాలండి చూస్తారు కదండి మనం ఇలా పై నుంచి స్టిచ్ వేసుకుంటే చూడండి మనకి సేమ్ రెడీమేడ్ బ్లౌజ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే చాలా నీట్ గా అందంగా ఉంటుందండి చూడడానికి సేమ్ సెకండ్ వైపు కూడా మనం ఇంకొక పార్ట్ ని జాయిన్ చేసుకోవాలండి మనం దీని ఎలా అయితే జాయిన్ చేసామో సేమ్ అలానే పైన మనము పైన ఇప్పుడు పెట్టుకున్న పైపింగ్ పార్ట్ ని పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి టు సైడ్స్ మనము జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది ఇప్పుడు మనము ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం ఇలా క్రాస్ పీస్ ఒకటి తీసుకొని దాన్ని మనం ఇప్పుడు నెక్ చుట్టూ నెక్ మనము స్టిచ్ చేసుకోవాలండి దాని కోసం నేను ఇప్పుడు పైన అంటే మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ కి కరెక్ట్ సైడే నేను ఈ క్రాస్ గా తీసుకున్న పీస్ ని పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి మధ్య మధ్యలో చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి ఇలా కట్స్ పెట్టుకొని మనము నెక్ రౌండ్ తీసుకోవడం వల్ల నెక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది సో దీని మనం ఇప్పుడు అలా క్రాస్ గా కట్ చేసుకున్నాం కదండి దాన్ని ఇప్పుడు మనం వెనక వైపుకి తిప్పేసి స్టిచ్ చేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్ లో రౌండ్ గా వస్తుంది చూసారు కదండి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి నెక్ షేప్ కరెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు దీనికి నేను బ్యాక్ పార్ట్ కి ఎలా అయితే పైపింగ్ థ్రెడ్ వేసానో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ కూడా పైపింగ్ థ్రెడ్ వేసాను ఇప్పుడు దీనిని మనము దీనికి బ్యాక్ పార్ట్ కి మనము టక్స్ పెట్టుకున్నాం కదా అండి సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్ కి కూడా ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ ఇవి బాక్పల్లి హ్యాండ్స్ స్టిచ్ చేయడం కోసమండి 3 ఇంచెస్ మనము పట్టు క్లాత్ తీసుకున్నాం కదా కింద అంచు దానిని మనం ఇప్పుడు లైనింగ్ కి జాయిన్ చేసుకోవాలి
ఇలా చుట్టూరు కూడా లైనింగ్ క్లాత్ కింద వైపున మనము లైనింగ్ జాయిన్ చేసుకొని ఆ లైనింగ్ ని మనము వెనక వైపుకి టర్న్ చేసుకుంటే మనకి కరెక్ట్ వైపుకి మనకి పట్టు క్లాత్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని మనము చుట్టూరు కూడా చక్కగా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలండి సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా మనము స్టిచ్ చేసుకుంటే మనకి కింద అంచ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడం కోసం మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ని ఒకసారి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని లైనింగ్ క్లాత్ లెంగ్త్ ఎంతైతే ఉందో సేమ్ అంతే ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకోవాలండి అంటే నేను ఈ కట్ చేసేటప్పుడు ఈ పైన ఉన్న 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ ని కట్ చేయడం మర్చిపోయాను అందుకే ఇక్కడ కట్ చేశాను మనం 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ప్లీట్స్ పెట్టుకోవడం కోసం ఆ 4 ఇంచెస్ దగ్గర చిన్న మార్క్ ఒకటి పెట్టుకొని ఇప్పుడు మనం ఆ 4 ఇంచెస్ కూడా ఇలా మనము చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలండి పై వైపున ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని చక్కగా స్టిచ్ చేసుకోవాలి ఇలా పై వైపున స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత దాన్ని ఇలా మనము ఇప్పుడు కింద వైపుకి ఆపోజిట్ లో పెట్టాలండి పై వైపు ఎట్లా అయితే పెట్టామో దానికి ఆపోజిట్ లో కింద వైపున ప్లీట్స్ అనేవి పెట్టుకుంటే ఫఫ్ అనేది కరెక్ట్ గా వస్తుంది మనకి చూడడానికి నీట్ గా ఉంటుంది చూసారు కదండి ఇలా మనము ఆపోజిట్ డైరెక్షన్ లో గనక ఫఫ్ మనం రెడీ చేసుకున్నాం అంటే చూడడానికి చాలా నీట్ గా ఉంటుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి మనము లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలండి బ్లౌజ్ చూసారు కదండి ఫస్ట్ మనము మెయిన్ ఫ్యాబ్రిక్ ని పఫ్ స్టిచ్ చేసుకోవాలి అలా స్టిచ్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి ఈ లైనింగ్ క్లాత్ ని మనం చుట్టూరు ఇలా స్టిచ్ చేసుకొని హ్యాండ్ మొత్తం ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న కచ్చు మొత్తాన్ని మనం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి పఫ్ కరెక్ట్ గా స్టిఫ్ గా నిలబడి ఉంటుందండి లైనింగ్ క్లాత్ మనము యాడ్ చేసిన తర్వాత మనకి స్టిచ్ చేసినప్పుడు ఇలా వస్తుంది ఇప్పుడు దీనికి మనము కింద అంచు కుట్టుకున్నాం కదండి ఆ అంచుని మనము దీని మీద పెట్టి మనము హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి అంటే మనము స్టిచ్ చేసిన పఫ్ కి పైన మనము కుట్టుకున్న అంచుని పెట్టి స్టిచ్ చేసుకుంటే మనకి మనము దీన్ని తిరిగి తిప్పుకున్నప్పుడు మనకి ఇట్లా వస్తుందండి కరెక్ట్ గా చూసారు కదా మనకి హ్యాండ్ అనేది రెడీ అయ్యింది ఇలానే సేమ్ మనము సెకండ్ హ్యాండ్ ని కూడా స్టిచ్ చేసుకోవాలి నేను ఇక్కడ 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ ని మనము బ్లౌజ్ కి అటాచ్ చేసుకోవాలి బ్లౌజ్ ని ఇప్పుడు మనం ఇలా కరెక్ట్ వైపుకు పెట్టుకొని దాని మీద హ్యాండ్ పెట్టుకోవాలండి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా హ్యాండ్ ని ఇట్లా ఈ వైపుకి టర్న్ చేసి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు మనం హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ కి కాస్త మనము కొద్దిగా కచ్చు లోపలికి కట్ చేసుకున్నాం కదండి అది చూసి హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి చూసారు కదండి ఇక్కడ నేను 2 హ్యాండ్స్ కూడా కరెక్ట్ గా స్టిచ్ చేసుకున్నాను చూడడానికి చాలా అందంగా ఉంటుందండి చిన్న పిల్లలకి ఇలాంటి హ్యాండ్స్ ఇక్కడ 2 హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము దీనికి సైడ్స్ జాయిన్ చేసుకోవాలండి బ్లౌజ్ కి సైడ్స్ జాయిన్ చేసుకోవడం కోసం మనము హ్యాండ్ లూజ్ 4 ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేసుకుంటూ కింద మనకి బ్లౌజ్ చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి మనము టిక్ చేసుకున్నాం కదండి 5.5 ఇంచెస్ 5.2 ఇంచెస్ అని చెప్పి 2 ఇంచెస్ మనము ఎక్స్ట్రా కచ్చు కోసం తీసుకున్నాం కదా అక్కడ ఫస్ట్ మార్క్ అంటే 5.5 5.2 అక్కడ నుంచి మనము స్టిచ్ చేసుకుంటా వస్తే బ్లౌజ్ మనకి కరెక్ట్ గా సెట్ అవుతుందండి ఎప్పుడైనా సరే మనం తీసుకున్న మెజర్మెంట్స్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేసుకుంటా వస్తే బ్లౌజ్ కరెక్ట్ గా వస్తుంది సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇలా సైడ్స్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని కింద వైపు అంటే బ్లౌజ్ కి కింద వైపు ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని మనం చివరి వరకు స్టిచ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ గా ఉంది ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా చాలా చాలా క్యూట్ గా ఉంటుంది ఈ డ్రెస్ వేసిన తర్వాత పిల్లలకి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఈ బ్యాక్ సైడ్ ఓపెన్ పెట్టాను కదా దానికి నేను ఇక్కడ చిన్న హ్యాంగింగ్స్ పెట్టుకున్నానండి చూసారు కదా ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్